అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలో జలజీవన్ మిషన్ అవగాహన సదస్సు జరిగింది. సర్పంచులు, సచివాలయం సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది హాజరైన ఈ సమావేశంలో ఎంపీడీఓ మనోహర్ బాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసే విధంగా ఖచ్చితంగా కులాయి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనిల్, సర్పంచులు, వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ట్యాంక్కి ఎక్కించే వా పైపులైన్కే బోర్ పెట్టుకుంటారు మంది, దానికి పెట్టకూడదు. ట్యాంక్ పోయే నీళ్ళతో కాదు, ట్యాంక్ నుంచి వచ్చే పైపులతో పైపు వేసుకోవాలి. రాబోయేది సమస్య కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు చూస్తే కూడా మన డబ్బు ఉన్నాయి. ఎక్కడన్నా మోటార్లు కావాలన్నా, బోర్లు కావాలన్నా, పైపులైన్లు కావాలన్నా ఇప్పుడే వేసుకోండి. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యాంక్కి ఎక్కించే వా పైపులైన్కే బోర్ పెట్టుకుంటారు మంది, దానికి పెట్టకూడదు. ట్యాంక్ పోయే నీళ్ళతో కాదు, ట్యాంక్ నుంచి వచ్చే పైపులతో పైపు వేసుకోవాలి. ఫిక్స్ చేసి దాని ప్రకారం డిపాజిట్ కట్టించుకునేసి వాళ్ళకి అగ్రిమెంట్ అవుతారు. ఏమని మీరు మాకు మీరు డిపాజిట్ కట్టండి, నెలకి 2000 రూపాయలు మీరు మాకు కట్టండి, మీకు తప్పకుండా ఏం చేసిన అగ్రిమెంట్ కూడా అవుతారు సర్పంచ్, తర్వాత హౌస్ హోల్డర్. సో ఆ విధంగా చేసి నీళ్ళు సప్లై చేస్తాం. ఇది దీని యొక్క ఉద్దేశం. అంతేగాని రెండవది, గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి ఇదివరకు ఉన్నట్లు లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ కూడా వచ్చారు కాబట్టి వార్డు మెంబర్లు సర్పంచ్ ఆధ్వర్యంలో వాలంటీర్ కూడా పనిచేయాలి. వాళ్ళకి సంబంధం చేయాలని మాట్లాడాలి.